ఫ్రెండ్స్, అనంతపురం అంటే చాలా మంది కరువు ప్రాంతం అని అంటుంటారు. కానీ అనంతపురంలో ఎన్నో హిస్టారికల్ టెంపుల్స్, ప్లేసెస్, అద్భుతమైన ప్రకృతి అందాలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. అలాంటి హిస్టారికల్ ప్లేసెస్ లో ఒకటైన ఆలూర్కోనకి ఈరోజు వెళ్తున్నాము. ఆలూర్కోన ఎక్కడో లేదు, అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలూరు కొండపై రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. విశ్వామిత్రుడు యాగం చేసిన అటవీ ప్రాంతాన్ని తాడిపత్రి సమీపంలో కొండనే ఆలూరు కొన అని పిలుస్తారు. పద్నాలుగవ శతాబ్దంలో పాలించిన విజయనగర రాజవంశానికి చెందిన ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజు నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఫ్యామిలీతో రావడానికి, అలాగే ఫ్రెండ్స్తో రావడానికి చాలా అనుకూలమైన ప్రదేశము. అలాగే ఇక్కడ రూమ్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. బాగున్నాయి కదా రూమ్స్ అన్ని చూడు. ఇక్కడే దిగాల్సింది, ఉండు. మీరు కూడా ఆలూర్కోనకు రావాలంటే అనంతపురం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే నంద్యాల, బనగానపల్లి, గుత్తి, తాడిపత్రి వాళ్ళకి చాలా దగ్గర ఇది. అక్కడే కలిసింది. చూడు అమ్మే అట్లా ఇట్లా ముందుకంది వెళ్ళింది, చుట్టుముట్టే దానికి బండి ఎక్కించుకునే చూస్తున్నారు. ప్రయాణి నేను సారు మళ్ళీ ఎక్కిస్తాను, పిల్లలు ఉంటే పోతే బయటికి. అప్పుడు పోతే వాళ్ళు బండి ఎక్కువ వెళ్ళిపోయి అమ్మ అయితే చోటు కానీ లోపలికి వచ్చేస్తాను. చేరతా యూట్యూబ్లో కాకి ఎట్లయినా పెట్టచ్చు.